నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం ఒక స్పెషల్ సెట్లో ఉన్నాము. అమ్మాయి గారు, ఎస్, అమ్మాయి గారు సీరియల్ జీ తెలుగులో వస్తుంది. అమ్మాయి గారు సీరియల్ సెట్కి వచ్చాము ఈరోజు. ది బ్యూటిఫుల్ యాక్ట్రెస్, సీరియల్ హీరోయిన్ నిషా రవికృష్ణన్ మనతో పాటు ఉన్నారు. హాయ్ నిషా. హాయ్. ఏంటి స్వెట్ ఏంటి, వేడేంటి? వేడి నాకు యాక్చువల్లీ నాకు అంత స్వెట్ రాదు, బట్ అయినా ఒక 1 మంత్ బిఫోరే హైదరాబాద్లో ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయ్యింది. జనరల్గా మీరు యువర్ ఫ్రమ్ బెంగళూరు కదా, మీ బెంగళూరులో చాలా కూల్గా ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు అలా లేదు బెంగళూరుకు. బెంగళూరు కూడా చేంజ్ అయిపోయిందా? ఓకే. నాకు ఇప్పుడు అసలు కంపారిటివ్లీ ఇట్స్ బెటర్. హైదరాబాద్లో ఉన్నట్లయితే లేదు, ఏ కేరళకో ఏ వైజాగ్కో అలా వచ్చినట్టుంది. ఎందుకంటే ఏదో సంథింగ్ ఇక్కడ ఏదో నేను బీచ్ ఒడ్డున కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్న ఫీల్ నాకు వస్తుంది. అవును, ఇక్కడ అసలు పైన వస్తే నా రూమ్లో షూట్ చేయడానికి ఎంత కష్టం తెలుసా? ఓకే. టీవీలో అంత తెలీదు, బట్ రియాలిటీలో మాకు తెలుసు. పాపం. ఎనీవేస్ నిషా, వెల్కమ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాచులేషన్స్, మీ అమ్మాయి గారు సీరియల్ సూపర్ సక్సెస్ అయింది అండ్ మీకు కూడా మంచి రికగ్నైజేషన్ వచ్చింది తెలుగులో. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఎవరు అనుకోలేదు అంటే ఇంత బాగా వస్తుంది, ఇంత బాగా రెస్పాన్స్ వస్తుందని. బట్ ఇట్ ఈస్ వెరీ నైస్, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడి మాట్లాడతారు. ఇందాక చాలాసార్లు చెప్పాను నేను, చాలా షోస్లో ఈవెంట్స్లో కూడా చెప్పాను నేను, ఎక్కడికి వెళ్ళినా అమ్మాయి గారు, రూప అలా గుర్తుపెట్టి మాట్లాడతారు. ఓకే. జనరల్గా రికగ్నైజేషన్స్ అనేది చాలా కామన్. రికగ్నైజేషన్స్తో పాటు మంచి మంచి అప్రిషియేషన్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒక్క సీరియల్లో ఒక సెలబ్రిటీ అనగానే రికగ్నైజేషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది, కానీ మీకు రికగ్నైజేషన్తో పాటు చాలా చోట్ల అప్రిషియేషన్స్ కూడా వస్తున్నాయని విన్నాం, నిజమేనా? అవునవును. ఓకే. ఎలా అనిపిస్తుంది అంటే యువర్ బేసిక్లీ ఫ్రమ్ బెంగళూరు. బెంగళూరా, సరౌండింగ్స్ ఎక్కడైనానా? బెంగళూరు. బెంగళూరు. సో ఒక కన్నడ అమ్మాయి ఉండి తెలుగులో ఈ మాత్రం అంటే ఇంత రిసీవ్, ఇంత వెల్కమ్ని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు, ఎందుకంటే కన్నడలో ఆఫ్ కోర్స్ అందరూ నన్ను దే రికగ్నైజ్ మీ యాజ్ రౌడీ బేబీ. ఓకే. కర్ణాటకలో. సో ఇక్కడికి వచ్చాక ఎలా రిసీవ్ చేసుకుంటారు నన్ను అనుకున్నాను. బట్ ఇది నాకు సెకండ్ సీరియల్ అమ్మాయి గారు. ఫస్ట్ నేను చేసింది జీ తెలుగులోనే ముత్యమంత ముద్దు. ఈవెన్ ఇప్పుడు కూడా వచ్చి ఆ సీరియల్లో నా పేరు గీత అని ఇప్పుడు కూడా మాట్లాడతారు. జనరల్గా క్యారెక్టర్ నేమ్స్నే మేము గుర్తుపెట్టుకుంటాం. నేను రాగానే రూపా అని చెప్పేసి అన్నాను జనరల్గా, ఎందుకంటే సీరియల్ ఆర్టిస్ట్లైనా మూవీ ఆర్టిస్ట్లైనా ఒక రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మేము అదే పేరుతో అయిపోతుంది. మేబీ ఇంకా హిట్ అయితే మీ పేరుని చేంజ్ చేసుకోవాల్సి కూడా రావచ్చు. ఎనీవేస్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి, అంటే అసలు మీరు ఎక్కడ పుట్టారు, నిషా ఎక్కడ పెరిగింది, నిషా ఏం చదువుకుంది? నేను ప్రాపర్ బెంగళూరియన్. నేను ఓకే. నేను నా బీకామ్ గ్రాడ్యుయేట్. చదువు చేసేటప్పుడే ఐ కేమ్ టు దిస్ ఇండస్ట్రీ. అండ్ 6th standard నుంచి నేను చిన్న చిన్న ఛానల్స్లో యాంకరింగ్ చేశాను. తర్వాత సెకండ్ పియూ నుంచి నాకు ఈ కెరియర్ స్టార్ట్ అయ్యింది. ఓకే. కన్నడలో నా సీరియల్ 5 ఇయర్స్ వచ్చింది. అప్పటి నుంచే కెరియర్ స్టార్ట్ చేసేసారు, ఒక పక్కన స్టడీస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ. ఓకే. సో అది బ్యాలెన్స్ చేశాను. చిన్నప్పటి నుంచి ఐ వాజ్ లైక్ మోర్ ఇన్ టూ కరిక్యులర్ యాక్టివిటీస్, కల్చరల్ కరిక్యులర్, ఎందుకంటే మా నాన్న మమ్మీకి చాలా ఇష్టం. ఈవెన్ స్టడీస్ అంతా ఇంపార్టెంట్ ఇచ్చారు, బట్ ఆల్సో నేను సింగింగ్తో పాటు డాన్సింగ్తో పాటు అన్నీ చేయాలని బిజీగా పెట్టారు నేను చిన్నప్పటి నుంచి. సో ఐ వాజ్ బిజీ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఓన్లీ. సో ఇదంతా లైక్ నా ఇష్టపడి చేస్తున్నాను, ద మోస్ట్ లవబుల్ ప్రొఫెషన్ నాకు. I'm loving it. Okay. And mother, father? Mummy, housewife. My father is working. Okay. Na father ki idela interest ante he did like street plays antaru. Ante em antaru? Dramas, drama shows antaru kada. Adi chaala chesevanu ma nana. Okay. So alla theater, not exactly theater, street. ఓకే. బయట చేస్తారు కదా అలా, హీస్ టు డూ దాట్, అలా ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత మా మమ్మీ షీస్ హౌస్ వైఫ్, ఇద్దరు బాగా పాడతారు. సో అది నాకు కూడా వచ్చింది అలానే. అండ్
ఎప్పుడు నాకు ఎవరు ప్రెషర్ ఇవ్వలేదు, స్టడీసే ఇంపార్టెంట్, స్టడీస్ మాత్రమే చేయాలని. స్కూల్ టీచర్స్ నుంచి మా పేరెంట్స్, మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్ అందరూ నాకు ఈ టాలెంట్స్ని చాలా సపోర్ట్ చేశారు. జనరల్గా మీరు కన్నడ అమ్మాయి అయినా కానీ మీ ఫేస్ కార్డ్స్ అంతా కొంచెం మలయాళీ ఇలా కనబడుతున్నాయి. అదే, ఐ థింక్ మీరే ఫస్ట్ టైం ఇలా చెప్పారు. అవునా? అవును. ఎందుకంటే ఎందుకో నాకు కొంచెం ఆ కేరళ లుక్, అంటే చాలా మంది కేరళ అమ్మాయిలు మలయాళీ యాక్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళలా కనబడుతూ ఉన్నారన్నమాట మీరు. అవును, మా ఫ్యామిలీ యాక్చువల్లీ ఐ యామ్ బేసికల్లీ మలయాళీ. ఓ, యు ఆర్ మలయాళీ? యా. ఓకే, నా గెస్ లో తప్పు లేదు. ఓకే, ఐ యామ్ బేసికల్లీ మలయాళీ, బట్ నేను బెంగళూరులో పుట్టాను పెరిగాను కాబట్టి ఐ డోంట్ నో, అంత మలయాళం తెలియదు, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ మలయాళం. మరి ఇంట్లో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారు? కన్నడ. కన్నడ ఫుల్ ఫ్యామిలీ కన్నడ మాట్లాడతారు, బట్ ఈవెన్ దే నో మలయాళం వెరీ వెల్ ఎక్సెప్ట్ మీ. వెళ్తుంటారా కేరళ రిలేటివ్స్ అంతా ఉంటారా అక్కడ? యా యా యా. ఓకే, రైట్. అండ్ వన్స్ బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు సీరియల్ మీరు చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది, అంటే బెంగళూరుకి ఇక్కడికి డిఫరెన్స్ ఏమన్నా తెలుస్తుందా? బెంగళూరు షూటింగ్ అంటే నేను సీరియల్ చేసింది కాబట్టి సీరియల్స్, బెంగళూరులో సీరియల్స్ ఎలా ఉంటుంది, కన్నడలో సీరియల్స్ ఎలా ఉంటుంది అంటే వి డోంట్ హ్యావ్ ప్రాంప్టింగ్ లైక్ హ్యూర్. ఇక్కడ ప్రాంప్టింగ్ ఉంటుంది, ఉంటుంది డైలాగ్స్ ప్రతి ఒక్కరికి ప్రాంప్టింగ్ ఉంటుంది, అండ్ ఇట్స్ డబ్బింగ్ ఇక్కడ. ఒక్కొక్కరు ఒరిజినల్ వాయిస్ ఇస్తారు, బట్ మెయిన్లీ లీడ్స్ మాది, హీరో హీరోయిన్స్ అన్నీ డబ్బింగే అవుతుంది. అండ్ ప్రాంప్టింగ్ కాబట్టి కొంచెం ఈజీ అనిపిస్తుంది ఇక్కడ, బట్ బెంగళూరులో యు హ్యావ్ టు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అలానే మాట్లాడాలి, లైవ్ రికార్డ్ అవుతుంది. ఓకే, సో వి డోంట్ హావ్ ప్రాంప్టింగ్ దేర్ అండ్ నో డబ్బింగ్స్ దేర్, అలా దట్ ఈస్ ద డిఫరెన్స్ ఐ సో. అండ్ నాకు స్టార్టింగ్లో ప్రాంప్టింగ్ చాలా కష్టం అనిపించేది, ఐ కుడెంట్, నాకు అక్కడ ఫుల్ లైవ్లో అలవాటు అయ్యి వ్యూస్ టు అది డైలాగ్స్ అన్నీ చదివి మెమొరైజ్ చేసుకొని అవన్నీ, అది కన్నడ ప్రాసెస్. కానీ ఇక్కడ మా ఆర్టిస్టులు ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతారంటే, కొంతమంది అసలు కంప్లీట్గా ప్రాంప్టింగ్ లేకుండా చేస్తారు. అవునవును, కొంతమంది నేను చూశాను. కొంతమంది మూవీ, యా, సీనియర్ ఆర్టిస్ట్ కానీ మూవీ నుంచి కొంతమంది వస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే జనరల్గా ప్రాంప్టింగ్ అవసరం లేదు. అవును, బట్ కొంతమందికి ఏంటంటే ప్రాంప్టింగ్ చాలా హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్లీ అవుట్ సైడ్ నుంచి వచ్చిన ఆర్టిస్టులకి ప్రాంప్టింగ్ హెల్ప్ అవుతుంది. అవునవును, బట్ మీకు ప్రాంప్టింగ్ అయితే సెట్ అయిపోయింది. ప్రాంప్టింగ్ సెట్ అయింది. కానీ చూడండి బెంగళూరుకి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందో, అందుకే నా మీ బెంగళూరు అమ్మాయిలు మొత్తం మా తెలుగు ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు. మేబీ తెలుగు వాళ్ళందరూ కూడా, అంటే ఆ డిఫరెన్సియేషన్ లేదు ఇక్కడ, బెంగళూరు నుంచి వచ్చారు ఇలా అలా ఏం లేదు, ఒక ఫ్యామిలీ లాగానే చూసుకుంటారు ఇక్కడ కూడా. సో అది ఏమో వేరే ఊరికి వచ్చి కష్టపడి చేస్తున్నామన్న ఫీలింగే రాదు, మా ఊరే అనిపిస్తుంది. హైదరాబాద్ ఇస్ నథింగ్ లైక్ బెంగళూరు అనిపించి అలా అనిపించింది. బెంగళూరుకి హైదరాబాద్కి డిఫరెన్స్ లేదు అంటారు, అంటే షూటింగ్లో డిఫరెన్సెస్ ఉంది కాబట్టి నాట్ విత్ ఆర్టిస్ట్. సో అందుకేనా ఫైనల్లీ మా హైదరాబాద్లోనే మీ బెంగళూరుని కూడా వేడిగా చేంజ్ చేసేసుకున్నా. అవును, మీ వేడంతా బెంగళూరుకి ఇచ్చేసారు. అదే మరి, మీ బెంగళూరు అమ్మాయిలంతా ఇక్కడికి వచ్చి మా వేడంతా పట్టుకెళ్ళిపోతున్నారు. నేను అదే ఎప్పుడు చెప్తాను, దోమలన్నీ ఇచ్చేసారు బెంగళూరుకి, వేడన్నీ ఇచ్చేసారు బెంగళూరుకి అని. అండ్ ఇంతకుముందు మీ ఫస్ట్ ప్రాజెక్ట్ అసలు తెలుగులో ముత్యమంత ముగ్గు. ముత్యమంత ముగ్గు. అందులో ఏ క్యారెక్టర్ చేశారు? అందులో లీడ్ నాకు ఆమ్ని గారితో యాక్ట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. ఇట్ వాజ్ అ గ్రేట్ జర్నీ ఆ సీరియల్లో కూడా. ఇట్ వాజ్ అ కామిక్ సీరియల్. ఆమ్ని గారు షీస్ వెరీ బిగ్ యాక్ట్రెస్ ఇన్ తెలుగు, వెరీ బిగ్, నాట్ తెలుగు, షీ డన్ సో మెనీ లాంగ్వేజ్. యా, బేసిక్లీ షీస్ ఫ్రమ్ కన్నడ కదా. అవును, సో మీకు ఆమ్ని గారు చాలా బాగా. అవును, మేమిద్దరే కన్నడ ఆ సీరియల్లో సెట్ లో. ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుకునేవారు? కన్నడ. కన్నడ. ఓకే. ఈవెన్ షీ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ కన్నడ. ఐ యూస్ టు టాక్ కన్నడ ఓన్లీ. మా సెట్లో ఇద్దరే కన్నడ, మిగతాంత వాళ్ళు తెలుగునే. సో చాలా ఎక్కువ గాసిప్ అది ఇది మాట్లాడేది నేను ఆమ్ని గారు. అండ్ షీఈస్ వెరీ స్వీట్. యా, షీఈస్ వెరీ స్వీట్, వెరీ వెరీ స్వీట్. ఏంటి అంత మూవీస్ చేశారు, అంత పెద్ద పెద్ద ఆర్టిస్ట్తో చేశారు, అలా ఏం అనిపించదు. షీస్ వెరీ డౌన్ టు అర్త్, అందరితో అలానే ఉంటారు, అందరితో పాటు కూర్చొని తింటారు, అందరితో కలిసి ఉంటారు, అదే అందరికి నచ్చ ప్లస్ పాయింట్. అదే జనరల్గా బెంగళూరులో ఇంకొక వండర్ఫుల్ యాక్ట్రెస్ కూడా ఉన్నారు, ఇప్పుడు లేరు, షీఈస్ సౌందర్య గారు. అవునవును. అండ్ షీఈస్ ఆల్సో సేమ్, అంటే డౌన్ టు ఆమ్ని గారు అండ్ సౌందర్య మ్యామ్ వాజ్ బెస్ట్ ఫ్రెండ్. చాలా బెస్ట్, చాలా స్టోరీస్ చెప్పారు. యా యా, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. అవును. ఓకే. అండ్ యాక్చువల్గా నాకు ఇందాక నుంచి ఒక డౌట్, జనరల్గా మీ అపియరెన్స్ అంత డిఫరెన్స్గా ఉంది, అంటే
జనరల్ గా ఈ ప్యాలెస్ మొత్తం మీదే కదా? అవునవును, మాదే ప్యాలెస్. మీదే ప్యాలెస్, కాకపోతే చాలా రిచ్ గా కనబడతా ఉంటారు. ఈ కాటన్ డ్రెస్, ఈ చున్నీ, ఇది గోల్డ్ చైన్ లేకుండా మెడలో పసుపు తాడు, ఇదంతా ఏంటి, కొత్త న్యూ లుక్? అవును, అంటే చాలా జరిగింది ఈ మధ్య, 2 ఇయర్స్ అయింది. సో 2 ఇయర్స్లో చాలా జరిగింది, అవన్నీ మీకు చూసాక తెలుస్తుంది ఓకే ఏమవుతుందని. ఓకే, బిహైండ్ ద కెమెరా నాకు అంత స్టోరీ కరెక్ట్ గా తెలీదు. ఓకే, బట్ అంతకంటే కూడా మేము అడగము, ఎందుకంటే అది రివీల్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు ప్రెసెంట్. అవునవును, మీరు చూడాలి ఎందుకు అయ్యము ఏమవుతుంది. యాక్చువల్లీ ఇప్పటి నుంచి స్టోరీ చాలా బాగుంది అండ్ మేబీ ఆడియన్స్ కి చాలా నచ్చుతుంది. కనెక్ట్ అవుతారా బాగా? ఇంకా కనెక్ట్ అవుతారు, ఆఫ్ కోర్స్ కనెక్ట్ అవుతారు, కానీ చాలా చేంజెస్ ఉంది, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంది, బాగుంది, మాకే వావ్ అనిపిస్తుంది. ఓకే, సో రిచ్ గర్ల్ టు పూర్ గర్ల్ అన్నమాట. అలా అయింది, అలా అయింది, ముందు తెలియదు, ముందు తెలియదు ఏమన్నా అవ్వచ్చు. ఓకే, అండ్ మరి మీరు మ్యారీడ్ కదా, మీ హస్బెండ్? ఇది ఎలా అయిందంటే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై హస్బెండ్. ఓకే, నేను ఐఎమ్ వెరీ జెన్యూన్, చాలా జెన్యూన్గా 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి నేను నా హస్బెండ్ కోసమే వెయిట్ చేస్తున్నాను. నమ్మకం ఉంది, ఏమో వచ్చి ఏమైనా చేంజ్ చేస్తాడేమో. జనరల్ గా ఫాదర్ కోసం హస్బెండ్ ని వదిలేసి సాక్రిఫైస్ చేశారు మీరు? అవును, నాన్న నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నాన్న చిన్నప్పటి నుంచి అంత ప్రేమ నేను చూడలేదు ఎప్పుడు నాన్న నుంచి, అది మధ్యలో నాకు వచ్చింది. ఇప్పుడిప్పుడు నాన్న నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, చాలా ప్రేమ ఇస్తున్నారు. సో అది నాకు టు లూజ్, ఇట్స్ వెరీ హార్డ్, అది చాలా కష్టం నాకు. చాలా అంటే ఫస్ట్ బిగినింగ్ లో చూస్తేనేమో నాన్నకు మీరంటే పెద్దగా ఇష్టం ఉండదు, బట్ 1 పాయింటే కట్ చేస్తే నాన్నకు కూడా ఎఫెక్షన్ అనేది పెరుగుతూ వస్తుంది. బట్ ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే మీరు మ్యారేజ్ చేసేసుకుంటారు నాన్నకు తెలియకుండా, సో అంతా మళ్ళీ డిఫరెంట్ అయిపోతుంది. నాన్న ఒప్పుకొని పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారు, బట్ అది మా మమ్మీ వల్ల తెలిసి మా నాన్నకు కోపం వచ్చింది, కాబట్టి ఐ చోస్ నాన్న. ఎస్, అండ్ నాన్న క్యారెక్టర్లో అనిల్ గారు వర్క్ చేశారు మీతో పాటు, సో అనిల్ గారు కూడా హీస్ ఆల్సో వండర్ఫుల్ యాక్ట్, సో అనిల్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఇట్స్ వెరీ నైస్ అండ్ అనిల్ గారు ఇస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ డైలాగ్స్, యాక్టింగ్, అది బాగా రాకపోతే కొంతమంది ఓ ఏ పర్లేదు, రెగ్యులర్ సీరియల్ కాబట్టి ఇట్స్ ఓకే అంటారు, బట్ హీస్ నాట్ లైక్ దట్, హీల్ నో కరెక్షన్ చేయాలి, అది మళ్ళీ 1 మోర్ చేయాలి, అలా చాలా చూస్తారు. సో అండ్ హీస్ వెరీ గుడ్ అట్ దాట్. అంటే సీనియర్ కాబట్టి స్ట్రిక్ట్ గా ఉంటారా, ఫ్రెండ్లీగా? నో వే, హిస్ నాట్ అట్ ఆల్ స్ట్రిక్ట్. అండ్ ఇక్కడ చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు, నీర్జా గారు ఉన్నారు, చలపతి రాజ్, అనిల్ గారు, ఈవెన్ పోసాని గారు వచ్చారు. మొన్న పోసాని గారు వచ్చారు, ఆయన వచ్చారు కూడా, మాకేంటి అది ఏం డిఫరెన్స్, సీనియర్ ఆర్టిస్ట్ పెద్ద అలా ఏం అనిపించదు, అంతా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది, చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, అలా ఏంటి ఎవరితో స్ట్రిక్ట్ గా వర్క్ చేయాలి, ఇలానే చేయాలి, అలా ఏం లేదు. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు వీళ్ళు ఏంటంటే కాంప్రమైజ్ అయ్యే పీపుల్ కాదు, ఒక సీన్ సరిగ్గా రాలేదు పర్టికులర్ గా అంటే డెఫినెట్ గా వాళ్ళు ఇంకొక 1 మోర్ చేస్తా చెప్పేసి అడుగుతుంటారు, బట్ మీరు ఫ్రెషర్, సో మీకు అనిపిస్తూ ఉంటుందా అబ్బా బానే వచ్చింది కదా ఎందుకు? లేదు లేదు, నాకు ఎప్పుడు అలా అనిపించలేదు, ఎన్ని 1 మోర్ చేసినా ఎవరు మాకైనా ఫ్రెషర్ వచ్చినా వాళ్ళు ఎన్ని 1 మోర్ తీసుకున్నా మాకు ఎస్పెషలీ నాకు నేనేం అనుకో, ఇట్స్ దేర్ ఫస్ట్ టైం, వాళ్ళు బాగా చేయాలని వాళ్ళకు ఉంటుంది, అది మేము ఛాన్స్ ఇస్తే సేమ్ కూడా సేమ్ మాకు కూడా అలానే అవుద్ది, వాళ్ళు మాకు ఛాన్స్ ఇవ్వాలి, మేము కూడా నేర్చుకోవాలి, అది వాళ్ళు ఛాన్స్ ఇవ్వకపోతే మేము నేర్చుకోము. ఓకే, అలా మేము కూడా మా బిగినర్స్ కూడా అలానే. అండ్ మీ డైరెక్టర్ ఎలా ఉంటారు మీతో? This is my 3 and a half years I'm working with him, Ramji Garu. He's very craziest director and tanu kuda very professionalist, perfectionist. One more ela ante taniki ila kavalante ala kavali. Okay, and ikkada ee serial lo na starting lo 7 nenu oka scene lo అది కరెక్ట్గా కెమెరా వచ్చి జూమ్ వస్తుంది, నా లెఫ్ట్ ఐ నుంచి వాటర్ రావాలి, అదే షాట్ కావాలి ఆయనకి, అది వచ్చే వరకు వదలలేదు, లాస్ట్ వరకు తీసారు. హీస్ లైక్ దట్. ఎప్పుడైనా అరుస్తారా సెట్లో? అరుస్తారు, ఆబ్వియస్లీ కామన్, వాళ్ళకి వాళ్ళ ప్రెషర్ ఉంటుంది, అరుస్తారు, తిడతారు, నేను చాలా తిట్లు తిన్నాను,
లైక్ ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మీరు అమ్మాయి గారు చేస్తున్నారు అండ్ బెంగళూరులో ఏం చేస్తున్నారు? బెంగళూరులో నాకు జీ కన్నడ ఉన్న జీ కన్నడ జీ తెలుగు ఐఎమ్ జీ గర్ల్ యా యువర్ జీ గర్ల్ జీ గర్ల్ అయిపోయాను యా జీ కన్నడలో గట్టి మెలా అని ఒక ప్రాజెక్ట్ చేశాను 5 ఇయర్స్ వచ్చింది 5 ఇయర్స్ ఇట్ వాజ్ 1 ఇన్ కర్ణాటక ఓకే ఆల్ విత్ ఇంక్లూడింగ్ ఆల్ ఛానల్స్లో కంపేర్ చేసిన ఇట్ వాజ్ 1 అండ్ వన్ ఆఫ్ ద టాప్ వన్ ఆఫ్ ద ఐకానిక్ షో అది చేశాను అది ఇప్పుడే రీసెంట్గా జనవరిలో అయిపోయింది ఓకే అండ్ ఇంకొన్ని ఐ మీన్ మై న్యూ ప్రాజెక్ట్ ఇస్ గోనా కమింగ్ సూన్ అది కూడా జీ కన్నడలోనే ఓకే అదే ప్రాజెక్ట్ అది అదే ప్రాజెక్ట్ అప్పుడే రివీల్ చేయరా చేయడానికి లేదు ఓకే ఐఎమ్ నాట్ సపోజ్ టు తెలుగులో తెలుగులో ఇది ఒక ఓన్లీ 1 సీరియల్ యూఆర్ డూయింగ్ తెలుగులో జీ జీలో ఒక సీరియల్ చేస్తుందంటే ఇంకేది చేయడానికి లేదు ఓకే ఓకే సో మీకు అగ్రిమెంట్స్ ఉంటాయి కాంటాక్ట్ ఓకే ఓకే అండ్ నేను మీ సీరియల్లో ఆర్టిస్టుల గురించి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఓకే సో యశ్వంత్ గురించి చెప్పాలా యా మీరు చెప్పాలి యశ్వంత్ ఇస్ వెరీ ఫనీ గై క్రేజీ అండ్ ఏంటి చాలా నాటీ చాలా ఉంది యశ్వంత్ గురించి చెప్పాలండి ఓకే అనిల్ గారు రాజు అయితే అనిల్ సార్ ఒబీడియంట్ నానా అనిపిస్తారు ఒబీడియంట్ నానా ఓకే అండ్ నీర్చ గారు ఇస్ వెరీ లైక్ హంబల్ ఏమంటారు వెరీ క్లోజ్ టు హార్ట్ అనిపిస్తుంది వెరీ క్లోజ్ టు హార్ట్ అండ్ ఆమని టు హార్ట్ అండ్ వి బోత్ లవ్ పెట్స్ నీర్జ గారు వెరీ షీఈస్ వెరీ లైక్ పిచ్చి పెట్స్ అంటే పిచ్చి నేను కూడా ఐ లవ్ పెట్స్ సో అది అది కొంచెం సిమిలారిటీ ఓకే సో వి బోత్ టాక్ ఇద్దరు చాలా మాట్లాడుకుంటాం కుక్కల బగ్గే కుక్కల గురించే మాట్లాడుకుంటాం ఓకే అండ్ చలపతి గారు చలపతి రాజ్ సార్ టీచర్ 1 వర్డ్లో చెప్పాలంటే ఈజ్ గురు ఎందుకంటే నాకు వచ్చి అది ఇది కరెక్షన్స్ చెప్తారు కరెక్షన్స్ అంత పెద్దగా ఏం చెప్పరు బట్ హీల్ ఆల్వేస్ కమ్ అండ్ యూనో బాగా చేసావు నువ్వు ఇందాక సీన్లో బాగా చేసావు లాస్ట్ ఎపిసోడ్లో బాగా చేసావు అప్రిషియేట్ చేస్తారు సో ఐ ఫీల్ లైక్ టీచర్ కైండ్ ఆఫ్ ఓకే అండ్ అందరికంటే ఇంపార్టెంట్ మీ ప్రీవియస్ సీరియల్ యాక్ట్రెస్ ఆమని గారు షీస్ సో 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 స్వీట్ ఐఎమ్ గోన్ చాలా మిస్ చేసుకుంటున్నాను ఆమని గారిని షీస్ సో స్వీట్ ఎప్పుడైనా కాల్స్ చేసి మాట్లాడుతాం కాల్ చేస్తాము ఇక్కడ షూటింగ్ ఉంటే కలుస్తాము ఓకే కుదిరితే కలుస్తాము బట్ విల్ విల్ టాక్ ఇన్ ఫోన్ నైస్ నిషా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మీరు అమ్మాయి గారు ఈ సీరియల్ యాక్చువల్గా ఇప్పుడు మీరు ఆల్రెడీ చేస్తున్నారు అమ్మాయి గారు ఈ సీరియల్ ఆల్రెడీ చాలా మంచి రికగ్నైజేషన్ వచ్చింది కంగ్రాచులేషన్స్ అబౌట్ దట్ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్లో మీ చాలా 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 సీరియల్స్ చేయాలి ఇంకా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి అండ్ మూవీస్ కూడా చేయాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకుని